హలో, వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఈ వీడియో సెషన్లో మనం ఏం చూద్దామంటే, కొన్ని కొన్ని వాక్యాలు మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు అవి మనకి కరెక్ట్గా అనిపిస్తాయి, కానీ గ్రామటికల్గా చూసినట్లయితే అవి కరెక్ట్ కాదు. అలాంటి వాక్యాలు మనం ఈ హెడ్డింగ్ కింద, ఏంటి రైట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, వీటి కింద ఒక కొన్ని వాక్యాలను చూద్దాం. అవి ఏ విధంగా ఉంటాయనేది మనం ఏ విధంగా మనం అంటే రెగ్యులర్గా జనరల్ వే ఆఫ్ కోర్సులో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉంటాయనేది చూద్దాం ఈ వీడియో సెషన్లో. విన్నట్లేదు, ఇక్కడ చూడండి, షీఈజ్ 16 ఇయర్స్ అని ఇచ్చాను. ఈ సెంటెన్స్ ఇది రాంగ్ సెంటెన్స్ అండి, కానీ మనం జనరల్గా ఆలోచిస్తే 100% ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ గ్రెమటికల్గా దిస్ ఈజ్ అ రాంగ్ సెంటెన్స్. ఏ విధంగానే చూద్దాం మనం. ఇప్పుడు ఇచ్చిన వాక్యం ఏంటి, షీఈజ్ 16 ఇయర్స్ అని ఇచ్చాం, ఇది రాంగ్ సెంటెన్స్ అని చెప్పాం. కరెక్ట్గా ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎలా దీన్ని కట్ చేయాలనేది చూసినట్లయితే, షీఈజ్ 16 ఏ విధంగానండి, ఈ విధంగా చూడవచ్చు. ఎలాగంటే షీఈజ్ 16 ఎలాగూ అంటే ఇయర్స్, షీఈజ్ 16 ఇయర్స్ అని అక్కర్లేదండి, షీఈజ్ 16 అన్న కూడా రైట్ అనమాట, రైట్ సెంటెన్స్. అలాగే సెకండ్ వన్ తర్వాత, షీఈజ్ 16 ఇయర్స్ ఓల్డ్, షీఈజ్ 16 ఇయర్స్ ఓల్డ్ ఈ విధంగా కూడా కరెక్ట్ చేయొచ్చు, ఇలా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే మనకి ఇది, షీఈజ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్, షీఈజ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈ విధంగా కూడా కరెక్ట్ చేసే వాక్యాన్ని చెప్పవచ్చు అన్నమాట. అలాగే షీఈజ్ ఏజ్డ్ 16, షీఈజ్ ఏజ్డ్ 16 ఇలా కూడా కరెక్ట్ చేసి చెప్పొచ్చు, షీఈజ్ ఏజ్డ్ 16 అని. ఆ తర్వాత షీఈజ్ ఇన్ హర్ 16th ఇయర్, షీఈజ్ ఇన్ హర్ 16th ఇయర్ ఈ విధంగా కూడా కట్ చేసి చెప్పవచ్చు వాక్యాన్ని. అలా కాని పక్షంలో షీఈజ్ ఏ టీనేజర్, ఏ విధంగా అంటే షీఈజ్ ఏ టీనేజర్ ఈ విధంగా కూడా వాక్యాన్ని కట్ చేసి చెప్పవచ్చు. ఆ తర్వాత ఇకపోతే ఇంకే ఏ విధంగా అంటే లాస్ట్ వన్, హర్ ఏజ్ ఈజ్ 16, హర్ ఏజ్ ఈజ్ 16 ఈ విధంగా కరెక్ట్ చేసి చెప్పవలసి వస్తుంది. చూడండి, మనం షీఈజ్ 16 ఇయర్స్ అనే దాన్ని మనం ఎన్ని విధాలుగా కరెక్ట్ చేసాం వాక్యాన్ని, ఇది రాంగ్ సెంటెన్స్ చెప్పాం మీకు, చెప్పిన తర్వాత ఎన్ని విధాలుగా కరెక్ట్ చేసాం, షీఈజ్ 16 అని చెప్పాం, తర్వాత షీఈజ్ 16 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాం. ఇది ఎన్ని కూడా ఏంటంటే కరెక్ట్ వాక్యాలు అన్నమాట. షీఈజ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని చెప్పాం, తర్వాత షీఈజ్ ఏజ్డ్ 16 అని చెప్పాం, తర్వాత షీఈజ్ ఇన్ హర్ 16th ఇయర్ అని చెప్పాం, తర్వాత షీఈజ్ ఏ టీనేజర్ అని చెప్పాం, లాస్ట్ వన్గా హర్ ఏజ్ ఈజ్ 16 ఈ విధంగా వాక్యాలు మనం కరెక్ట్ చేసి చెప్పవలసి వస్తుంది. ఆ తర్వాత మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, హీ గేవ్ మీ మెనీ అడ్వైజెస్ అని ఉంటుంది. చూడండి వాక్యం, మనం హీ గేవ్ మీ మెనీ అడ్వైజెస్ అని కానీ వాక్యం ఉన్నట్లయితే ఇది కూడా మనకు రాంగ్ సెంటెన్స్ అండి, దిస్ వన్ ఆల్సో రాంగ్ సెంటెన్స్. అంటే హీ గేవ్ మీ మెనీ అడ్వైజ్ అని చెప్పాం, ఇది మనకి రాంగ్, ఇది దిస్ ఈజ్ అ సెంటెన్స్ ఇస్ రాంగ్ వన్. దీన్ని ఏ విధంగా కట్ చేయాలి బలు అనేది చూసినట్లయితే, హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. చూడండి ఇక్కడ పీసెస్ ఆఫ్, ఈ గివ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ గివ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. ఆ తర్వాత దీన్ని మనం హీ గేవ్ మీ మెనీ బిట్స్ ఆఫ్ అడ్వైస్. ఇక్కడ పీసెస్ ఆఫ్ అన్నాం, ఇక్కడ బిట్స్ ఆఫ్ అన్నాం. చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడ్వైస్ కానీ వచ్చినట్లయితే దాన్ని మనం ఏ విధంగా కట్ చేసి చెప్పాలి, మెనీ పీసెస్ ఆఫ్ అనాలి లేదా మెనీ బిట్స్ ఆఫ్ అనాలి. ఇంకోటి మనం ఏంటంటే
తర్వాత వాట్సాప్ అడ్వైస్ అని కూడా చెప్పవచ్చు. మెనీ ఈ గేవ్ మీ మెనీ వాట్సాఫ్ అడ్వైస్. ఈ విధంగా మనం మూడు వాక్యాలని రైట్ చేయకు ఇక్కడ మనం కరెక్ట్గా చెప్పాం అన్నమాట. ఒకటి ఏం చెప్పాము, హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాము. తర్వాత ఈ గేవ్ మీ మెనీ బిట్స్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాము. థర్డ్ వన్ ఏంటి, ఈ గేవ్ మీ మెనీ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్. కానీ ఈ వాక్యాలు, ఈ వర్డ్స్ రావాలి, పీసెస్ ఆఫ్, బిట్స్ ఆఫ్, తర్వాత వర్డ్స్ ఆఫ్ అనేది రావాలన్నమాట. ఆ తర్వాత థర్డ్ సెండ్ ఇంకో వాక్యం చూసినట్లయితే, హీ ఏట్ మెనీ బ్రెడ్స్. చూడండి, హీ ఏట్ మెనీ బ్రెడ్స్ అనే వాక్యం ఉందని కూడా చూసి రాంగ్ వన్. దీన్ని ఏ విధంగా కట్ చేయాలి, హీ ఎయిట్ మెనీ బ్రెడ్స్ అనేది రాంగ్ సెంటెన్స్. దీన్ని మనం ఏ విధంగా కట్ చేయాలంటే, హీ ఎయిట్ ఏ లాట్ ఆఫ్ బ్రెడ్. హీ ఎయిట్ ఏ ఎలా అవుతామండి, హీ ఎయిట్ ఏ లాట్ ఆఫ్ బ్రెడ్. ఈ విధంగా కట్ చేయవచ్చు. అలా కాని పక్షంలో ఇంకో రకంగా చెప్పాలంటే, హీ ఎయిట్ మెనీ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. హీ ఎయిట్ మెనీ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. ఈ విధంగా కూడా కట్ చేసి చెప్పవచ్చు. ఆ తర్వాత ఏ విధంగా అంటే, హీ ఎయిట్ మెనీ లోస్ ఆఫ్ బ్రెడ్. హీ ఎయిట్ మెనీ లోస్ ఆఫ్ బ్రెడ్. ఇది కూడా కరెక్టేనండి. అంటే హీ ఎయిట్ మెనీ లోస్ ఆఫ్ బ్రెడ్, అలాగే హీ ఎయిట్ మెనీ పీసెస్ ఆఫ్ బ్రెడ్. హీ ఎయిట్ మెనీ పీసెస్ ఆఫ్ బ్రెడ్. చూడండి, అక్కడ ఒక వాక్యాన్ని ఈ ఎయిట్ మెనీ బ్రెడ్స్ అని ఇచ్చాం. అది జనరల్గా ఏంటంటే మాట్లాడటానికి బాగానే ఉంటుంది. అంటే తెలుగు నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఓహో దిస్ ఇస్ ఎ కట్ సెంటెన్స్ అనిపిస్తుంది. కానీ గ్రామర్లో చూసినట్లయితే ఈ యొక్క నౌన్ని ఈ విధంగా మనం వాడుకోకుండా ఏ విధంగా వాడాలి, ఎయిట్ లాట్ ఆఫ్ బ్రెడ్ అని వాడాలి, లాట్ ఆఫ్ బ్రెడ్ అని కానీ, తర్వాత స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అని కానీ, తర్వాత లోస్ ఆఫ్ బ్రెడ్ అని కానీ, తర్వాత పీసెస్ ఆఫ్ బ్రెడ్ అని కానీ. సో దట్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ ఏ విధంగా రాస్తాం, ఈ విధంగా కౌంటబుల్గా మారుస్తామన్నమాట. లాట్స్ ఆఫ్ అని కానీ, లాట్ ఆఫ్ అని కానీ, స్లైసెస్ ఆఫ్ అని కానీ, లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అని కానీ, లేదా పీసెస్ ఆఫ్ బ్రెడ్ అని, ఈ విధంగా మనం సెంటెన్స్ కట్ చేసి చెప్పవలసి వస్తుంది. ఆ తర్వాత ఎందర్ వన్ ఫోర్త్ వన్ చూసినట్లయితే, ఐ హావ్ మెనీ వర్క్స్ టు డూ. ఐ హావ్ మెనీ వర్క్స్ టు డూ. ఇది రాంగ్ సెంటెన్స్ అండి, ఇది రాంగ్ వన్. ఇది దీన్ని ఏ విధంగా కట్ చేయాలంటే, ఏం చెప్పాం వాక్యం, ఇది ఐ హావ్ మెనీ వర్క్స్ టు డూ అని చెప్పాం. ఇది రాంగ్ సెంటెన్స్ అని చెప్పబడింది. దాన్ని ఏ విధంగా కట్ చేయాలంటే, ఐ హావ్ మచ్ వర్క్ టు డూ. ఇది కరెక్ట్ సెంటెన్స్ అండి. అదేవిధంగా ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఈ విధంగా మనం కరెక్ట్ చేసి వాక్యం చెప్పవలసి వస్తుంది. దీనికి ఐ హ్యావ్ మెనీ వర్క్స్ టు డూ అనేది అది రాంగ్ సెంటెన్స్. ఇది ది సెంటెన్స్ ఇస్ రాంగ్ వన్. దీన్ని ఏ విధంగా కట్ చేసామండి, ఐ హావ్ మచ్ వర్క్ టు డూ కింద, లేక ఆ ఓవరాల్ లేకపోతే ఏ విధంగా కట్ చేసాం మనం, ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఈ విధంగా మనం దీన్ని అంటే ఐ హావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఈ విధంగా దీన్ని కట్ చేసి చెప్పవలసి వస్తుంది. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ చూసినట్లయితే, షీఈజ్ ఏ చైర్మన్. చైర్మన్ అనేది జనరల్గా ఏంటంటే ఇది ఈ హీకి వాడతామండి, హీఈజ్ ఏ చైర్మన్ వాడతాం. బట్ ఇక్కడ షీకి వాడబడింది. షీఈజ్ ఏ చైర్మన్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది రాంగ్ సెంటెన్స్. ఇది దీన్ని అంటే ఇక్కడ షీ ఉంది కాబట్టి చైర్మన్ కాదండి. అందువలన హీ ఉంటే రైట్ అవుతుంది, షీ ఉంది కాబట్టి అది అక్కడ చైర్మన్ అనే వర్డ్ కింద ఏ విధంగా మారుస్తూ ఉంటుందని మనం అక్కడ చైర్ ఉమెన్ కింద మారుతాం. షీఈజ్ ఏ చైర్
చైర్ ఉమెన్, షీఈజ్ ఎ చైర్ ఉమెన్, లేకపోతే ఏ విధంగా చెప్తామండి, తర్వాత చైర్ పర్సన్ అంటే షీఈజ్ ఏ చైర్ పర్సన్, లేకపోతే ఎలా చెప్తాం, షీఈజ్ ఏ చైర్ పర్సన్, చైర్ పర్సన్ ఈ విధంగా కూడా చెప్పాలి. అంటే చైర్ ఉమెన్ అని కానీ చెప్పాలి, లేకపోతే చైర్ పర్సన్ అని కానీ చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఇస్ రిప్రజెంటింగ్ టు షీ అనమాట. షీగా ఉన్నప్పుడు చైర్మన్ చెప్పి వాడడం, హీ ఉన్నప్పుడు చైర్మన్ అవుతుంది. షీతో మనం అది చైర్మన్ అని చెప్పి వాడడం, చైర్ ఉమెన్ అని కానీ లేదా చైర్ పర్సన్ అని కానీ వాడతాం అనమాట దీనికి. ఆ తర్వాత ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ న్యూస్ అని ఉందనుకోండి, చూడండి, ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ న్యూస్ అని కానీ చెప్పవలసి వచ్చినప్పుడు ఇది మనకి రాంగ్ సెంటెన్స్. జనరల్గా చూస్తానికి బాగానే ఉంటుంది, ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ న్యూస్ అని బాగుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే న్యూస్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్, అది అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. ఇవన్నీ కూడా అన్కౌంటబుల్సే. మనం ఏంటంటే అన్కౌంటబుల్స్ని కౌంటబుల్ కింద చేంజ్ చేసినప్పుడు ఈ విధంగా చెప్పాలి, అది దాని అర్థం. అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు కౌంటబుల్ చేయాలంటే దాన్ని ఈ విధంగా మార్చి చెప్పవలసి వస్తుంది, అంతేగాని డైరెక్ట్గా చెప్పకూడదు. ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ న్యూస్ అని కానీ ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా మనం చేంజ్ చేయాలి, ఇట్ ఈజ్ బ్యాడ్, దట్స్ కాల్ ద అన్కౌంటబుల్ నౌన్. ఎలాగంటే ఇట్ ఈజ్ బ్యాడ్ న్యూస్, దీనికి ఏ అనేది ఉండదు, ఏ అనేది తీసే చెప్పవచ్చు. ఇట్ ఈజ్ బ్యాడ్ న్యూస్ ఈ విధంగా కానీ, లేకపోతే దిస్ వన్ ఆఫ్ ద రైట్ వన్, ఇట్ ఈజ్ బ్యాడ్ న్యూస్, లేకపోతే ఇట్ ఈజ్ యాన్ ఐటమ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్, ఇట్ ఈజ్ యాన్ ఐటమ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్, ఈ విధంగా కట్ చేసి చెప్పవలసి వస్తుంది. అంటే వీటితో పాటు ఏంటంటే మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద నెక్స్ట్ వీడియో 2లో చూద్దామండి. దీనిలో ఒకసారి వీటిని రివైజ్ చేయండి, వీటిని మీరు నోట్బుక్లో కాపీ డౌన్ చేయండి. ఈ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి, జనరల్గా మనం అంటే ఇంగ్లీష్ స్పీకింగ్లో కోర్సులో కానివ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఆల్ అంటే బేసిక్స్ అనమాట. బేసిక్స్ అనేది త్వరగా వస్తే కానీ మనం ముందు అంటే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ కానీ అలా వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, సీజ్ 16 ఇయర్స్ అని ఇచ్చాం ఫస్ట్ వన్లో, దిస్ రాంగ్ సెంటెన్స్ అని చెప్పబడింది. దీన్ని ఎన్ని విధాలుగా కరెక్ట్ చేసామనేది, సీజ్ 16 అని చెప్పాం, తర్వాత సీజ్ 16 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాం, తర్వాత సీజ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్, తర్వాత షీఈజ్ ఏజ్ 16 అని, తర్వాత షీఈజ్ ఇన్ హర్ 16th ఇయర్ అని చెప్పాం, లేకపోతే షీఈజ్ ఏ టీనేజర్, లేకపోతే లాస్ట్ వన్ హర్ ఏజ్ ఇస్ 16. వీటిల్లో ఏ వాక్యమైనా మీరు ఉపయోగించి చెప్పవచ్చును ఈ సందర్భంలో. తర్వాత సెకండ్ వన్, హీ గేవ్ మీ మెనీ అడ్వైజెస్ అని ఇచ్చాం, దట్స్ రాంగ్ వన్ అని చెప్పబడింది. దాన్ని ఏ విధంగా కౌంటబుల్ చేసామంటే, దిస్ కాల్ అన్కౌంటబుల్, కౌంటబుల్గా ఎలా మార్చామంటే, హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్ కింద మార్చాం, లేదంటే పీసెస్ లేకపోతే బిట్స్ ఆఫ్ అడ్వైజ్ అని పెట్టాం, అది కూడా లేకపోతే వర్డ్స్ ఆఫ్ అడ్వైజ్ అని పెట్టాం. పీసెస్ ఆఫ్ అడ్వైజ్, బిట్స్ ఆఫ్ అడ్వైజ్, వర్డ్స్ ఆఫ్ అడ్వైజ్, ఈ మూడిట్లో ఏదో ఒక వాక్యాన్ని ఉపయోగించి మనం చెప్పవచ్చును. ఆ తర్వాత హీ ఎయిట్ మెనీ బ్రెడ్స్ అని ఉంది, ఇక్కడ దీన్ని ఏ విధంగా మార్చాం, కౌంటబుల్ ఎలా తీసుకొచ్చాం, అన్కౌంటబుల్ ఉంది ఇక్కడ బ్రెడ్స్ అనేదాన్ని, హీ ఎయిట్ ఏ లాట్ ఆఫ్ బ్రెడ్, లాట్ ఆఫ్ అని ఉపయోగించాం. తర్వాత సెకండ్ వన్లో స్లైసెస్ ఆఫ్ అని ఉపయోగించాం, తర్వాత ఇక్కడ లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అని ఉపయోగించాం, ఇక్కడ వచ్చి పీసెస్ ఆఫ్ బ్రెడ్ అని ఉపయోగించాం. చూడండి ఇక్కడ లాట్ ఆఫ్, స్లైసెస్ ఆఫ్, లోవ్స్ ఆఫ్, పీసెస్ ఆఫ్, వీటిలో ఏదైనా వాక్యం మనం ఉపయోగించి కట్ చేసి చెప్పాలి. తర్వాత ఐ హావ్ మెనీ వర్క్స్ టు డూ అని దాన్ని ఏ విధంగా కట్ చేసాం, ఐ హావ్ మచ్ వర్క్ టు డూ, ఐ హావ్ మచ్ వర్క్ టు డూ అని చెప్పాం. ఆ తర్వాత ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అని కట్ చేయబడింది. ఇక్కడ సీజ్ చైర్మన్ అని చెప్పి రాంగ్ సెంటెన్స్ అమ్మా, ఈ సెంటెన్స్ రాంగ్ వన్. సీజ్ చైర్మన్ ఎందుకంటే షీ ఉంది కాబట్టి ఇక్కడ చైర్మన్ అనేది రాంగ్. ఇక్కడ ఈ చైర్మన్ ఏ విధంగా మార్చాం మనం, షీఈజ్ ఎ చైర్ ఉమెన్, అలా కాకపోతే చైర్ పర్సన్ కింద మార్చాం అనమాట. అలా లాస్ట్ వన్, ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ న్యూస్, ఇక్కడ మీకు ఇది అన్కౌంటబుల్ అవునండి. దీన్ని మనం అక్కడ కౌంటబుల్ చేయాలంటే ఏ విధంగా చెప్పబడింది, ఇట్ ఈజ్ బ్యాడ్ న్యూస్, ఇక్కడ ఏ ఉండదండి, ఏ తీసేయండి, ఇట్ ఈజ్ బ్యాడ్ న్యూస్, ఇట్ ఈజ్ బ్యాడ్ న్యూస్ కింద చెప్పాం. తర్వాత లేకపోతే ఎన్ ఐటమ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్, లేకపోతే ఎలా చెప్పాము, ఎన్ ఐటమ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్, ఇవన్నీ కూడా ఏంటంటే నౌన్స్ అని ఒక పార్ట్లో కరెక్ట్ చేసి చెప్పబడింది. ఆ తర్వాత ఇంకొన్ని సెకండ్ వీడియోలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అనమాట. ఓకేనా, ఐట్, థ్యాంక్ యూ టు ఆల్, ఐ కంటిన్యూ లేటర్ ఇన్ దట్ వీడియో నెంబర్ 2. ఓకేనా, థ్యాంక్ యూ.